హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రైతు బంధు బేష్ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని రైతుబంధు సమితుల ఏర్పాటును కేంద్రం మరోసారి అభినందించింది తెలంగాణలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రశంసించింది కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల సీఎంలు వ్యవసాయ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్పై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరారు ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ దేశ వ్యవసాయం రంగంలో పరిణామాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఇందులో తెలంగాణలోని రైతుబంధు పథకం రైతు బంధు సమితిలను ప్రత్యేకంగా ప్రస్తావించారు రైతుబంధు పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని తెలిపారు తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు రైతులను సంఘటితం చేయడానికి ప్రభుత్వం పూనుకొని రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిందని దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మర్ నెట్వర్క్ విస్తరించిందని వివరించారు ఈ నెట్వర్క్ ద్వారా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ లాంటివి సమర్థవంతంగా అమలు చేయవచ్చని చెప్పారు మరిన్ని పెట్టుబడులకు దోహదం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాల్గొనాల్సి ఉన్న ముందే నిర్ణయించిన కార్యక్రమం ఉండడంతో ఆయన ప్రతినిధిగా నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు కేంద్ర పథకం వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఇస్తుందని చెప్పారు పెట్టుబడులు పెట్టే వారిపై వడ్డీ భారం పడకుండా చూస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు వడ్డీ భారం కేంద్రం భరించాలని వడ్డీ లేని రుణాలు సమకూర్చడం వల్ల ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని తెలిపారు తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధికి రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం చేపట్టడంతో సాగు విస్తీర్ణ గతేడాదితో పోలిస్తే ముప్పై ఆరు శాతం పెరిగిందని చెప్పారు ఈ దృష్ట్యా తెలంగాణకు ఇవ్వాల్సిన ఎరువులను ముఖ్యంగా యూరియాను త్వరగా రాష్ట్రానికి పంపాలని కోరారు వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో కేంద్రం ప్రతిపాదించే సంస్కరణలపై స్పష్టత కావాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు తెలంగాణలో ఇప్పటికే వందల మార్కెట్లు కమిటీలను నిజవంతంగా పనిచేస్తున్నాయన్నారు వాటిలో పనిచేసే ఉద్యోగులకే కాకుండా పదవి రమణ పొందిన వారికి పెన్షన్లు ఇస్తున్నామని మార్కెట్ కమిటీల పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు కేంద్రం సంస్కరణలు అమలు చేస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి పథకాలు ఎలా కొనసాగించాలో స్పష్టత కావాలని కోరారు వీడియో కాన్ఫరెన్స్లో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్ల రెడ్డి వ్యవసాయ శాఖకు ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు